అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో బెల్లం, చిరుధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఆత్మవారి సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అనకాపల్లి చుట్టుపక్కల జిల్లాల నుంచి మహిళలు హాజరయ్యారు. రసాయన రహిత బెల్లం తయారీ, బెల్లం పొడి, చిరుధాన్యాలతో బిస్కెట్లు, చిరుతిళ్లు వంటి తయారీపై మహిళలకు అవగాహన కల్పించారు. సార్, ఇక్కడ 2 రోజుల నుంచి ట్రైనింగ్ క్లాసులు చెప్తున్నారు, అది తెలుసుకొని మేము వచ్చాము. నిన్న బెల్లంతో తయారు చేసిన కొన్ని కొన్ని ఐటమ్స్, 3 ఐటమ్స్ మాకు నేర్పారండి. బెల్లంతో తయారు చేసిన చాక్లెట్లు, నెక్స్ట్ బిస్కెట్స్, నెక్స్ట్ కేక్స్ కూడా నేర్పారు. బెల్లం తాలూక ప్రాముఖ్యత, పంచదార లేకుండా, కాల్షియం తాలూక, ఐరన్ తాలూక, ప్రతి కంటెంట్ కూడా మాకు ఎంత దాకా మా హెల్త్కి యూజ్ అవుతుందో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి మాకు నేర్పారండి. మిల్లెట్స్ తోటి ఇప్పుడు హెల్దీ ఫుడ్ అని చెప్తున్నారు, ఆ మిల్లెట్స్ తో ఏ విధంగా తయారు చేయాలి వంటకాలు, ఇప్పుడు కొత్త జనరేషన్ కి పిల్లలు ఏ విధంగా ప్రిపేర్ చేస్తే వాళ్ళు ఇష్టపడతారు అనేది, కేక్ రూపంలో, చాక్లెట్ రూపంలో, బిస్కెట్ రూపంలో ఇప్పుడు తినేటటువంటి పిల్లలకి ఏ విధంగా అయితే తీసుకుంటున్నారో అదే విధంగా మిల్లెట్స్ తో పిల్లలకి ప్రిపేర్ చేసి ఇవ్వడానికి అని చెప్పి కొత్తగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అదే విధంగా బెల్లంలో కూడా 50 గ్రామ్స్ లేదా 25 గ్రామ్స్ చిన్న చిన్నవి చాక్లెట్స్ రూపంలో తయారు చేస్తే పిల్లలకు అందుబాటులో ఇవ్వడం చేయడం జరుగుతుందని చెప్పి సార్ చెప్పారు. అదే విధంగా చెరుకులు కూడా పిల్లల యాక్టివిటీగా తినడానికి, టైం పాస్ అవ్వడానికి ఉంటుందని చెప్పి ఆ తొక్కలు తీసి గునుకులు లేకుండా కట్ చేసి ప్యాక్ చేసి ప్యాకింగ్ చేసే విధానాన్ని కూడా మాకు నేర్పించారు. చిరుధాన్యాలు, బెల్లం వాడకంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ఇక్కడి అధికారులు మహిళలకు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాల ఏర్పాటుతో మహిళలకు ఉపాధి సైతం కలుగుతుందంటున్నారు. మన అనకాపల్లి జిల్లా మహిళలకు చిరుధాన్యాలు, బెల్లము వాటితో రకరకాల విలువ ఆధారిత ఉత్పత్తుల మీద ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. బెల్లము, జొన్నలతో బిస్కెట్లు చేయడము, అలాగే రాగి బెల్లంతో కేకులు తయారు చేయడము, ఓట్స్ బెల్లంతో బిస్కెట్లు చేయడము, చిరుధాన్యాలతో సేవ్ తయారు చేసే విధానం మీద తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఈ చిరుధాన్యాలు, బెల్లం తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దాన్ని మనం ఏ విధంగా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి మనం మార్కెట్ చేసుకుంటే మన ఆదాయం ఏ విధంగా పెరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి క్లాసెస్ చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, కెమికల్స్ వేయకుండా బెల్లం ఏ విధంగా తయారు చేయాలనేది కూడా ఈరోజు వాళ్ళకి అవగాహన కల్పించాము. అలాగే బెల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా, అలాగే బెల్లం పౌడర్గా కూడా తయారు చేసుకుంటే వాళ్ళ యొక్క అదనపు ఆదాయం ఎంతవరకు పెరుగుతుందనే ఉద్దేశం, దాని మీద కూడా అవగాహన అనేది కల్పించడం జరిగింది. గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగేందుకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు సూచిస్తున్నారు.